భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసులు సేకరించే అటవీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏజెన్సీ వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ ప్రజలు అడవులలో సేకరించిన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, చింతపండు, తృణధాన్యాలు తదితర వాటిని తీసుకువచ్చి భద్రాచల పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అమ్మకాలు జరుపుతుంటారు. సహజ సిద్ధంగా ఎటువంటి రసాయనాలు వాడకుండా లభించే వీటిని కొనేందుకు పట్టణవాసులు ఆసక్తిని కనబరుస్తుంటారు. అంతేకాకుండా సహజ సిద్ధంగా లభిస్తుండటంతో రుచికి రుచితో పాటు చక్కటి పోషక విలువలు ఉంటాయని ఈ ప్రాంతవాసులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఆదివాసులు తీసుకువచ్చే వస్తువులలో కాయగూరలైనటువంటి బీరకాయలు, కాకరకాయలు, పలు రకాల ఆకూరలు, చింతపండు, చింత చిగురు, చింతకాయలు మొదలైనవి తీసుకొచ్చి అమ్మకాలను జరుపుతుంటారు. భద్రాచల వాసులని. నేను ఇక్కడ ఉండబట్టి 50 సంవత్సరాలు అయింది. నా పేరు టీ లీలా కృష్ణ. ఈ గిరిజనులు అనేది వాళ్ళు పంటలు బాగా నిలువ లేకుండా పనిచేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర వస్తువు మంచిగా ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం. ఎరువు లేకుండా పనిచేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని వీళ్ళ దగ్గర మేము ఎక్కువ తీసుకుంటున్నాం. ధరలు ఎలా ఉంటాయి వీళ్ళ దగ్గర? ధరలు కూడా మామూలుగా ఉంటాయి. చెప్పలే వీళ్ళు ఇదివరకు ఇట్లా కొంచెం చక్కు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం పెంచుతున్నారు. సరే అయినా సరే బాగుంటుంది కాబట్టి 10 రూపాయలు పెంచైనా 5 రూపాయలు పెంచైనా కొంటున్నాం. రోజంతా అడవిలో సేకరించిన వస్తువులను పట్టణ ప్రాంతాలకు తీసుకువచ్చి అమ్మకాలు జరపగా వచ్చినట్టు వారి వారి ఇళ్లలో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి తీసుకువెళ్తామని పలువురు ఆదివాసులు న్యూస్ 18 కు తెలియజేశారు. అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి మీకు? ఎన్ని డబ్బులు వస్తాయి? 100 రూపాయలు అన్నీ. ఇవన్నీ మీరే ఇంట్లో పండిస్తారా? ఎన్ని రోజులు పడతాయి పండించడానికి? ఇంట్లో ఆడుకున్నాక రోజు కూడా కొనుక్కుంటే పట్టుకున్నాం.